ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ, గురువుగారు మాకు మంత్రాలతో పని లేకుండా, తంత్రంతో పని లేకుండా ఏదైనా వస్తువు పెట్టుకుంటే కాస్త ఫలితం వచ్చే విధంగా ఉండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మా భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండాలి, అలాగే అన్యోన్య అంటే ప్రేమగా ఉండాలి, ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఉండాలి, పిల్లలకి చదువు మీద బాగా శ్రద్ధ కలగాలి, ఆర్థిక ఇబ్బందులు సమస్యలు లేకుండా ఉండాలి, అత్తగారితోనూ ఆడబడుచుతోనూ కుటుంబ సభ్యులతో ఇబ్బందులు లేకుండా ఉండాలి, ఏదైనా వస్తువు ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు. అంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చూపిస్తున్నాను క్రిస్టల్ బాల్. ఇది క్వార్ట్జ్తో చేసిన క్రిస్టల్ బాల్, కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. వీటిలో మంత్రంతో లేకుండా అద్భుతంగా పనిచేసే ఒక శక్తివంతమైన వస్తువు. మనం క్రిస్టల్ అనేది రకరకాల పదార్థాలు చేస్తుంటారు, గాజువి కూడా దొరుకుతూ ఉంటాయి. క్వార్ట్జ్ది కొంచెం బరువు ఉంటుంది, అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఈ ఉపాయానికి అది వాడండి. ఈ వస్తువు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా ఇంటికి తెచ్చుకోవచ్చు, ఏ విధంగా పెట్టుకోవాలో తెలియాలి, దీన్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలో తెలియాలి. అంతకుముందు వీడియోలో కూడా బయట తగిలించుకోండి, దీని మీద సూర్యకిరణాలు పడడం వల్ల ఇంట్లో అద్భుతమైన స్థిరత్వం వస్తుంది చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎవరైతే కరెక్ట్గా దీన్ని వాడతారో వారి జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది, 100%. ఇవన్నీ కూడా సిద్ధి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సిద్ధి ఉపాయం ఇది కూడాను. ఇది చేసి కరెక్ట్గా చేస్తే ఫలితం వచ్చి తీరుతుంది. ఎవరికైనా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నవారికైనా ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది, నకారాత్మక శక్తి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపిస్తుంది. దానివల్ల సమస్యల నుండి, రకరకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమగా అన్యోన్యతగా ఉంటారు, పిల్లలకి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా మారుతారు. అంత శక్తి ఈ బాలుకుంది. దీనిలో ఉన్న కిరణ శక్తికి ఆ విధంగా శక్తి ఉంటుంది. మనం ఎలా చేయాలో చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. ముందుగా ఈ క్రిస్టల్ బాల్ని ఏ రోజు తెచ్చుకోవాలి, ఎలా తెచ్చుకోవాలి అనే అనుమానం ఉంటుంది. మీరు దీన్ని ఎప్పుడైనా తెచ్చుకోండి, ఇబ్బంది లేదు. ఈ బాల్ తెచ్చుకున్న తర్వాత ఇది గుర్తుంచుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్, ఇది గాజుది కాకుండా ఉండాలి, క్రిస్టల్ అయి ఉండాలి, క్వార్ట్జ్ది అయి ఉండాలి. ఇది మీరు పూజా వస్తువులు అమ్మే షాపులు దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. మీరు ఓపిక ఉంటే తీసుకోండి, ఓపిక లేకపోతే తీసుకోవాల్సిన అవసరం లేదు, చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే మీరు తెచ్చుకున్న తర్వాత ఇది ఒక బౌల్ తీసుకోండి, ఇలా ఇందులో కొంచెం వాటర్ పోయండి ఇలా. దానిలో మీరు ఏం చేస్తారంటే కొంచెం కల్లుప్పు వేయండి, మెత్తటిప్పు కాదు, చూడండి ఇలా కల్లుప్పు వేయండి. వేసి తర్వాత ఈ బాల్ని ఆ నీళ్ళలో పెట్టండి ఇలా. మీరు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న తర్వాత ఇలా మీరు బౌల్లో ఉప్పు వేసి, వాటర్ పోసిన తర్వాత ఉప్పు వేసి దానిలో ఈ బాల్ని పెట్టండి. ఒక రాత్రి అంతా దీన్ని ఇలాగే ఉంచండి. 2వ రోజు ఉదయం చక్కగా ఈ నీళ్ళ నుంచి తీసి దీన్ని శుభ్రంగా తుడిచి దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎండలో పెట్టండి. ఒక 2 రోజుల పాటు దీన్ని ఎండలో ఉంచండి. పగలంతా ఎండలో పెట్టండి, రాత్రిపూట మళ్ళీ ఇంట్లో పెట్టండి 2 రోజులు. తర్వాత 2 రోజుల తర్వాత దీనికి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, బాగా పెరుగుతుంది. ముందుగా మనం కుటుంబం గురించి మాట్లాడుకుందాం. కుటుంబ సభ్యుల మధ్య ఎవరికైనా సరే గొడవలు, సమస్యలు అధికంగా వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు ఈ క్రిస్టల్ బాల్ని మీరు మీ ఇంట్లో తూర్పు వైపు గోడకు కానీ, కిటికీకి కానీ, తలుపుకి కానీ, బయట కానీ ఎక్కడైనా సరే తగిలించండి. తలుపు తగిలించుకోవచ్చు, లేదంటే బాల్కనీలో ఉన్న గ్రిల్కి కూడా తగిలించవచ్చు. ఈ క్రిస్టల్ బాల్ మీద అంటే పొద్దున్నే సూర్యకిరణాలు పడి ఇంట్లో పడితే చాలు, మీకు చాలా మంచిది, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. అలాగే దానివల్ల మీకు కుటుంబ సభ్యులు అందరూ కూడా అనుకూలంగా ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య బాగా గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఎప్పుడు లేనిపోని సమస్యలు, ఇద్దరి మధ్య సరైన అన్యూన్యత లేదు, అంటే ఇద్దరి మధ్య బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత తూర్పు ముఖం అంటే పెడమకం ఎడమకం అలా ఉన్నారు, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఛార్జ్ చేసుకున్న క్రిస్టల్ బాల్స్ని ఒక ఐదు తీసుకోండి. మీ బెడ్రూమ్లో దక్షిణ వైపు కానీ, పడమర వైపు కానీ, కిటికీ లేదా గోడకి ఏదైనా మేకుంటే దాన్ని తగిలించండి. దానివల్ల భర్తకి భార్యకి గొడవలు తగ్గి ప్రేమగా ఉంటారు. అలాగే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో, పిల్లలకి చదువు మీద శ్రద్ధ లేదు, మా పిల్లలు చదవట్లేదండి,
ఎంత చెప్పినా వినడం లేదండి అనేవారు ఎవరైతే బాధపడుతున్నారో వారు మీ పిల్లలు చదువుకునే కదలు ఒక క్రిస్టల్ బాల్ని మీకు చక్కగా తూర్పు వైపు కానీ లేదంటే నార్త్ వైపు కానీ అంటే ఉత్తరం వైపు కానీ లేదంటే తూర్పు వైపు కానీ లేదు మీకు అవకాశం ఉందనుకోండి చక్కగా ఇంకా అవకాశం ఉంటే ఈశాన్య దిక్కున ఏ రూమైనా పర్వాలేదు మీ పిల్లలు చదువుకునే రూమ్లో ఈశాన్య దిక్కున అయినా సరే దీన్ని చక్కగా తగిలించండి. లేదు మాకు అవకాశం తగిలించే అవకాశం లేదంటే ఎక్కడైనా చిన్న బౌల్ పెట్టి దాంట్లో పెట్టండి. మీకు జీవితంలో మనకు అందరికీ కావాల్సింది ఏంటి, డబ్బు, స్థిరత్వం కావాలి, ఆర్థికంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలి, డబ్బు కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలాంటివి 5 క్రిస్టల్ బాల్ తీసుకోండి. తీసుకొని మీ ఇంట్లో హాల్ ఎక్కడైతే మీరు అందరు కూర్చుంటారో హాల్లో మధ్యలో మన ఫ్యాన్ ఉంటుంది కదా పక్కన ఏదైనా హుక్కున్నా కానీ మధ్యలో ఏదైనా తగిలించుకునే అవకాశం ఉంటే అక్కడ దీన్ని 5 బాల్స్ని కూడా తగిలించండి. ఇలా తగిలించ అంటే మీకు తగిలించడం కుదరలేదనుకోండి ఏదైనా ఒక బౌల్లో పెట్టి మీ హాల్లో పెట్టండి, తగిలించే అవకాశం లేకపోతే. ఇలా చేయటం వలన మీకు ధనానికి సంబంధించిన సమస్యలు, ఆర్థికమైన సమస్యలు మెల్లమెల్లగా తగ్గుతాయి, అంత ఎనర్జీ ఉంటుంది. ఈ 5 క్రిస్టల్ బాల్ని, మీ ఇంట్లో ఉన్న క్రిస్టల్ బాల్స్ని ఎప్పుడూ కూడా ఒకసారి పెట్టాం కదా అని పెట్టి వదిలేయకూడదు. నెలకొకసారి సేమ్ ఇలాగే మళ్ళీ తీసి ఉప్పు నీటిలో వేసి మళ్ళీ వాటిని ఒక రోజల్లో నైట్ అంతా ఉంచి 2 రోజులు ఎండలో పెట్టి ఇలా తగిలించుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీకు ఎనర్జీ పెరుగుతుంది. ఇది సిద్ధి ఉపాయం. ప్రయత్నపూర్వకం కొంచెం కాస్ట్లీ అయినా చేసి చూడండి, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఆశ్చర్యం ఏంటంటే కొంతమందికి ఎన్ని చేసినా ఎంత పని చేసినా కలిసి రాదు. మనం ఎక్కువగా ఎక్కడ చూస్తుంటాము, షోరూంలో చూస్తుంటాం. బట్టల కొట్టుల్లోనూ షోరూంలో క్రిస్టల్ బాల్స్ వేలాడదీసి ఉంటాయి, చాలా పెడతారు. జనాకర్షణ, ధనాకర్షణ కలగడానికి, పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అందులో క్వాజ్ అయితే ఇంకా అద్భుతం. మిత్రులరా, పదార్థము, సమయము, అలాగే కొన్ని పదార్థాలకి సహజమైన శక్తి ఉంటుంది. అందులో ఈ క్వార్జ్కి ఆ శక్తి పరిపూర్ణంగా ఉంది. మనం ఏదైనా సరే ఎనర్జీ పెంచాలి, దాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేయకుండా పెట్టడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కొంతమంది తగిలించేస్తారు, వదిలేస్తారు, అలా వదలమాకండి. తగిలించే ముందు దీన్ని చక్కగా ఉప్పులో వేసి క్లీన్ చేయండి, ఒక రాత్రి అంతా పెట్టుంచండి, 2 రోజు తీసి 2 రోజులు పగలంత ఎండలో పెట్టండి. 2 రోజుల తర్వాత 3వ రోజున అంటే 2 రోజులు ఎండలో పెట్టాలి, 3 రోజులు చక్కగా మీరు మీకు అవకాశాన్ని బట్టి తగిలించుకోండి. కాస్ట్ ఎక్కువ కాబట్టి ఆలోచించి తీసుకోండి. అద్భుతంగా పనిచేస్తుంది, ధన రాబడి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం వస్తుంది, భార్యాభర్తల మధ్య ఈ చీకులు, చికాకులు, పరాకులు ఇలాంటివి తగ్గుతాయి, పిల్లలు చదువు మీద శ్రద్ధ ఖచ్చితంగా పెరుగుతుంది. దీనికి ఆ శక్తి ఉంది. కొంచెం కాస్ట్లీ కూడా ఎక్కువే ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న పూజా వస్తువుల షాపుల్లోనూ, ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, తీసుకోండి. మీరు నన్ను గురుగారు మీ దగ్గర ఉంటే ఇవ్వండి అని అడుగుతున్నారు, నేను ఒకటి చెప్తున్నాను, మీకు ఏప్రిల్ తర్వాత, మే తర్వాత మన వెబ్సైట్లోనే అన్నీ వస్తాయి. అప్పుడు దాకా కాస్త నన్ను ఓపికగా ఉండనివ్వండి, ఎందుకంటే మీరు తొందర పెట్టమాకండి. సరైన వస్తువుని మీకు అందించడానికి 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. ఆ ఒరిజినల్ వస్తువులు దొరికినప్పుడు మాత్రమే మీకు ఇస్తాను. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.